జనరల్గా అందరిలాగా నేను ఇంజనీరింగ్ ఫోర్ ఇయర్స్ చేయలేదు బాహుబలి పార్ట్ వన్ పార్ట్ టూ లాగా టూ టైమ్స్ చేశాను మధ్యలో ఒక వన్ ఇయర్ గ్యాప్ తీసుకున్నాను ఏది ఎక్కడ నాకు ఒక ఒక కన్క్లూజన్ ఇచ్చేది కాదు అంటే ఒకదాని నుంచి ఒకదానికి ఒకదాని నుంచి ఒకదానికి షిఫ్ట్ అయ్యాను మైండ్ ఎప్పుడు ఒక ఫికిల్ మైండ్లో ఉండేది ఎప్పుడు నా కష్టాలని నా మైండ్లోనే ఉండేది నా నా ఎస్కేపిస్ట్ మైండ్లోనే ఉండేది దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద టఫెస్ట్ ఫేజ్ నా లైఫ్లో నా ఈ ఫేజ్ గురించి చెప్పాలంటే నా నా మా మా నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి కొద్దిగా చెప్పాలి మై ఫాదర్ ఈజ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్ అంటే ఒక ఓవర్ అచీవింగ్ ఫాదర్ ఒక్క విషయం గుర్తేసుకున్నాను నా మీద నా కష్టం మీద నేను ఏదైనా ఒకటి సాధించగలను సాధించి చూపిస్తే అవతల వాళ్ళు చూపని కాదు నాకు నేనే చూపించుకుందాం అసలు నేను దేనికైనా పనికొస్తాను అని చెప్పి కంప్లీట్గా ఒక ఒక ఫ్రెష్ టర్న్ తీసుకున్నా హెలో అమిగోస్ నా పేరు అజయ్ బట్ నన్ను అజయ్గా ఇక్కడ ఎవరు గుర్తించరు అట్లీస్ట్ ఇంటర్నెట్ స్పేస్లో ఇంటర్నెట్ స్పేస్లో నన్ను అందరూ ఏ జూడ్లా గుర్తిస్తారు ఒక ఫ్యాషన్ టిప్స్ ఇచ్చేవాడిలాగా స్టైల్ టిప్స్ ఇచ్చేవాడిలాగా ఫిట్నెస్ టిప్స్ ఇచ్చేవాడిలాగా అంతెందుకు అమ్మాయిలతో మాట్లాడమనే ఒక ఎనర్జీ అనే ఒక ఎనర్జీ ఇక ఏంటి ఇంత ఎనర్జీ ఉంది ఇంత ఇంత దీంతో మాట్లాడుతుంది ఇంత ఎక్స్ట్రావర్టెడ్గా మాట్లాడతాడు అండ్ బాగా మాట్లాడతాడు అనే ఒక 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 వైబ్ ఉంది ఇంటర్నెట్లో బట్ కొద్ది కాలం ముందు వరకు లైక్ అట్లీస్ట్ ఈ ఛానల్ స్టార్ట్ చేయక ముందు వరకు నాకు ఆ వైబ్ లేదు అంటే నేను మరీ అంత అవుట్ స్పోకెన్ కాదు అంతెందుకు మనుషులతో మాట్లాడాలంటే చేతిలో ఉనికిపోయేవి కాలు కూడా వణికేవి అండ్ ఆల్సో అంత ఒక కాన్వర్జేషన్ అంత ఇదిగా మెయింటైన్ చేసేవాడిని కాదు ఈ స్టేజ్ మీద ఇలా నిలబడి మాట్లాడడం ఒకవంత అయితే నేను ప్రైవేట్ కాన్వర్జేషన్స్ కూడా హోల్డ్ చేయలేకపోయేవాడిని బట్ ఆ అజయ్ నుంచి ఈ జూడ్ వరకు ఏం జరిగింది చెప్పాలంటే మిమ్మల్ని టూ థౌజండ్ నైన్కి పట్టుకెళ్ళాలి టూ థౌజండ్ నైన్లో అంత ఇదిగా ఏం జరిగింది టూ థౌజండ్ నైనా అని మీరు అనుకోవచ్చు బట్ టూ థౌజండ్ నైన్లో ఒక సినిమా రిలీజ్ అయింది స్లమ్ డాగ్ మిలినేరండ్ అండ్ జనవరి ఫిబ్రవరి ఆ టైం అంతా ఆ సినిమా మీదే ఎక్కువ యుఫోరి అది గట్టిగా రనేది మన రెహమాన్కి ఆస్కర్ వచ్చింది అండ్ ఆల్సో ఆ సినిమా మీద ఒక రకమైన దాన్ని ఏమంటారు ఒక ఒక రకమైన ఇంట్రెస్ట్ ఉండేది జస్ట్ బికాస్ ఆఫ్ ద ఆస్కర్స్ అండ్ నేను ఒక స్కూల్ స్టూడెంట్గా నాకు అర్థమయ్యేది కాదు ఈ సినిమా మన మన ఇండియన్ ఫిల్మ్ మేకర్స్ దీనికన్నా బెటర్ సినిమాలు తీస్తారు కదా దానికి ఎందుకు రాలేదు ఆస్కర్ అండ్ దెన్ రెహమాన్ నేను దీనికన్నా బెటర్ సాంగ్స్ చేశాడు కదా తనకెందుకు రాలేదు ఆస్కర్ కానీ ఆ సినిమాలో అసలు ఏముంది ఉంది నాకు తెలియంది మీకు తెలియంది అందరికీ తెలియంది ఆ సినిమాలో ఏదో ఉంది మన లైఫ్లో అందరికీ రిలేట్ చేసేది అండ్ కంగారు పడకండి నేను స్లమ్ డాగ్ని కాదు మిలియనేర్ని కాదు బట్ ఆ సినిమాలో ఒక డీప్ మీనింగ్ ఉంది దానికి నా లైఫ్ని కనెక్ట్ చేసి మీకు ఒక మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నాను మెసేజ్లు అనేసరికి నేను ఏదో పెద్ద లైఫ్ గురించి ఏదో చెప్పేస్తానని అనుకోకండి నాకు నా లైఫ్లో ఒకడు హెల్ప్ అయింది నా లైఫ్ నేను ఎంజాయ్ చేయడానికి హెల్ప్ అయింది నాకు నచ్చిన పని చేసుకోవడానికి హెల్ప్ అయింది నేను హ్యాపీగా ఉండడానికి హెల్ప్ అయింది నాకు ఏం చేశాను హౌ డిడ్ ఇట్ హెల్ప్ వాట్ డిడ్ ఐ డూ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం సెగ్మెంటల్ వేస్లో చాట భారతంలో ఇంత చెప్పాను ఒక సిక్స్ సెగ్మెంట్స్ పెట్టుకొని చెప్దామా మీకు సెగ్మెంట్ నెంబర్ వన్ ఇట్స్ కాల్డ్ ఇంజనీరింగ్ పార్ట్ వన్ అండ్ దీన్నే బ్యాక్లాగ్ ఫేజ్ అని కూడా అనొచ్చు డ్రాప్ అవుట్ ఫేజ్ అని కూడా అనొచ్చు అండ్ ఇంజనీరింగ్ పార్ట్ వన్ అంటున్నాడు ఏంటి అని మీరు అనుకోవచ్చు జనరల్గా అందరిలాగా నేను ఇంజనీరింగ్ ఫోర్ ఇయర్స్ చేయలేదు బాహుబలి పార్ట్ వన్ పార్ట్ టూ లాగా టూ టైమ్స్ చేశాను మధ్యలో ఒక వన్ ఇయర్ గ్యాప్ తీసుకున్నాం సో దిస్ ఫేజ్ వన్ ఈజ్ కాల్డ్ ఇంజనీరింగ్ పార్ట్ వన్ నేను కూడా అందరిలాగే కాలేజ్ జాయిన్ అయ్యా మంచి హై హోప్స్ ఉన్నాయి హ్యాపీడే సినిమా చూసే అంత బాగానే ఉంది అండ్ దెన్ జాయిన్ అయ్యి కొద్ది టైం అట్లా గడుస్తూ 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 ఉంటే నా ఇంట్రెస్ట్ అలా తగ్గిపోతూ వచ్చింది బిగినింగ్లో ఉండే ఇంట్రెస్ట్ సెమిస్టర్ మిడిల్కి ఉండేది కాదు దానివల్ల సబ్జెక్టులు పోయేవి జనాలతో మాట్లాడాలని ఇంట్రెస్ట్ పోయేది అసలు ఎందుకు హ్యాపీగా అసలు నేను ఎందుకు హ్యాపీగా ఉంటున్నానో నాకు ఒక రీజన్ తెలిసేది కాదు వీటి రీజన్ ఏంటో తెలుసా నాలో ఉండే భయం జనాలతో మాట్లాడాలంటే ఒక ప్రొఫెసర్ని ఒక క్వశ్చన్ అడిగి తను ఆన్సర్ ఇస్తాడా లేదా అనే ఒక భయం వల్ల కావచ్చు బట్ ఈ భయం అనేది రోజు రోజుకి నెల నెలకి సెమిస్టర్ సెమిస్టర్కి పెరుగుతూనే వెళ్ళింది కానీ ఎక్కడా తగ్గలేదు అండ్ దెన్ ఒకానొక టైంలో బ్యాక్లాగ్స్ పెరిగి 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 ఎక్కడి దాకా వచ్చిందంటే ఈ బ్యాక్లాగ్స్ని నేను క్లియర్ చేయకపోతే వాడు నన్ను నెక్స్ట్ ఇయర్కి పంపేయడు సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత ఇక నాకు రెండు దారులు కనబడ్డాయి ఒకటి కష్టపడి చదివి క్లియర్ చేసి నెక్స్ట్ ఇయర్కి వెళ్ళిపోవడం రెండు భయపడి ఇంజనీరింగ్ వదిలేసి మనకి ఏది ఇష్టం అని ఒక ఎస్కేపిస్ట్ రూట్లో వెళ్ళడం నేను రెండో రెండో పాత్ చూస్ చేసుకున్నా ఐ డెంట్ క్లియర్ ఎనీ ఆఫ్ దోస్ బ్యాక్లాగ్స్ అండ్ ఆ టైంలో నేను కాలేజ్ని వదిలేసా ఇంట్లో ఏదోలా కన్విన్స్ చేసి ఏదో చెప్పేసి బయటకు వచ్చేసి నాకు ఏది ఇంట్రెస్ట్ అని చూస్తే నాకు సినిమాలు ఇంట్రెస్ట్ అని నాకు అర్థమైంది అప్పుడు అంటే నేను చిన్నప్పటి నుంచి ఎక్కువ సినిమాలు చూసేవాడిని నేనే కాదు మన తెలుగు బ్యాచ్ మొత్తానికి మన తెలుగు వాళ్ళందరు బ్లడ్లో ఉంటుంది మూవీ మూవీ బఫ్స్ అందరం చిన్నప్పటి నుంచి చాలా మూవీస్ చూసే ఉంటాం అన్ని డైరెక్టర్లు చూసేసి ఉంటాం రూమ్లో డిస్కషన్ కూడా పెట్టుకుంటాం అలాగ నేను కూడా చాలా మూవీస్ చూసేవాడిని ఆ మూవీస్ మీద ఇష్టంతో నేను కృష్ణానగర్ అన్నానగర్ చ తమిళనాడు చెన్నై హైదరాబాద్ ప్రతి దగ్గర నేను ఏదో ఒక డైరెక్టర్ దగ్గర కింద అసిస్టెంట్ డైరెక్టర్లో పనిచేయడానికి చూశాను దిస్ ఇస్ వేర్ ద సెకండ్ ఫేస్ కమ్స్ ద కృష్ణానగర్ టు ద అన్నానగర్ దీనికి పేరు ఫ్యాన్సీగా ఉంది కానీ ఇక్కడ కూడా కష్టాలే ఎందుకంటే డైరెక్టర్ల దగ్గర పనిచేసేవాడిని కానీ ఏది ఎక్కడ నాకు ఒక కన్క్లూజన్ ఇచ్చేది కాదు అంటే ఒకదాని నుంచి ఒకదానికి ఒకదాని నుంచి ఒకదానికి షిఫ్ట్ అయ్యాం మైండ్ ఎప్పుడు ఒక ఫికల్ మైండ్లో ఉండేది ఎప్పుడు నా కష్టాలన్నీ నా మైండ్లోనే ఉండేవి ఎక్కువ నా ఎస్కేపిస్ట్ మైండ్లోనే ఉండేవి అండ్ ఎక్కువ అవతల వాళ్ళ మీద డిపెండ్ అవుతూ నా నా సైడ్ నుంచి నేను కష్టపడాల్సింది ఏం లేదు వాళ్ళు ఏదో కష్టపడి వాళ్ళు ఎదిగితే వాళ్ళతో పాటు నేను కూడా ఎదుగుదాం అనే ఒక జోన్లో అనే ఒక మెంటాలిటీలో ఉండేవాడిని ఆ టైం మొత్తం ఏదైతే నేను ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ వదిలి ఒక ఆల్మోస్ట్ ఒక ఒక వన్ ఇయర్ వన్ ఇయర్ పాటు ఇదే మైండ్ సెట్లో ఉండేవాడిని అండ్ దెన్ ఇట్ డింట్ టేక్ మీ ఎనీవేర్ ఎక్సెప్ట్ వన్ థింగ్ అదేంటో తెలుసా కెమెరా సౌండ్ రైటింగ్ డిరెక్షన్ ఇలాగ ఒక డిఫరెంట్ డిఫరెంట్ క్రాఫ్ట్స్ మీద నాకు ఒక అవగాహన వచ్చింది ఒక ఐడియా వచ్చింది అగైన్ దీంతో నేను ఏదైనా ప్రొడక్టివ్గా చేయొచ్చు ఆర్ దీన్ని నేను వదిలేసి మళ్ళీ ఇంకేం చేద్దామని ఆలోచించవచ్చు ఇక్కడ కూడా నేను సెకండ్ రూట్నే తీసుకున్నా సరే ఇక్కడ నుంచి ఇక్కడ మనకేం కావట్లేదు వన్ ఇయర్ అయిపోయింది నా లైఫ్ ఏమైపోద్దు అనుకొని ఇంట్లోకి వెళ్ళి చెప్తే మా డాడీ నన్ను మళ్ళీ కాలేజ్లో జాయిన్ చేసి ఆ డిగ్రీ అయితే ముందు ఫినిష్ చేయి అని చెప్పారు సో మీకు ఒక చిన్న లాజిక్ చెప్పాలంటే ప్రోగ్రెస్ అనేది పాయింట్ ఏ టు పాయింట్ బి అన్నట్టు ఇలా ఉంటుంది బట్ ఆ ప్రోగ్రెస్ అనేది ఎప్పుడైతే లేదో ఎప్పుడైతే మనం ఒక ఫుల్ సర్కిల్ వచ్చేసామో మనం ఎక్కడైతే బిగిన్ అయ్యామో అక్కడ వచ్చేసామో మనలో ఉండే మెంటల్ ఇమేజ్ మన మీద మనకు ఉండే ఇమేజ్ అంతా కంప్లీట్గా డౌన్ అయిపోద్ది అదే నా విషయంలో కూడా జరిగింది నేను మళ్ళీ కాలేజ్ వెనక్కి వెళ్ళేసరికి నాతో పాటు చదివిన వాళ్ళంతా పాస్అవుట్ అయిపోయారు నా జూనియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నా క్లాస్మేట్స్ అయ్యారు ఎవడీడు వీడు వెళ్తాడు వస్తాడు ఈ గోల్ ఉండేది కంప్లీట్గా కా కాలేజ్ మొత్తానికి ఇంక్లూడింగ్ ప్రొఫెసర్ స్టూడెంట్స్ అమ్మాయిలు అబ్బాయిలు తేడా ఏమీ లేకుండా నా మీద ఒక యూజ్లెస్ ఫెలో అనే ఒక ఇంప్రెషన్ వెళ్ళిపోయింది సో ఇప్పుడు నేను ఏం చేయాలి దట్ ఈస్ వేర్ ద ఫేస్ త్రీ కమ్స్ బాహుబలి పార్ట్ టూ సారీ ఇంజనీరింగ్ పార్ట్ టూ దీన్నే మనం ఫిల్మ్ క్లబ్ ఫేజ్ అనుకుందాం ఫిల్మ్ క్లబ్ ఫేజ్ అని ఎందుకంటానంటే నేను ఏదైతే సెకండ్ నేను నేర్చుకున్నానో నా అసిస్టెంట్ డైరెక్టర్ ఫేజ్లో ఈ సినిమా గురించి నేను ఏదైతే నేర్చుకున్నానో అదంతా కలిపి గట్టిగా కష్టపడి జనాల్ని తెచ్చి వాళ్ళని ఏమీ తెలియని వాళ్ళకి నేర్పించి ఒక ఫిల్మ్ క్లబ్ స్టార్ట్ చేశాం మా కాలేజ్లో మా కాలేజ్ వరకు అండ్ మేమంతా కలిపి ఒక డెమో ఫిల్మ్ కూడా చేసాం ఏ ప్రొఫెసర్స్తో అయితే నేను భయపడ్డానో వాళ్ళతో నేను ఓపెన్గా మాట్లాడగలిగి అండ్ దెన్ వాళ్ళనే యాక్ట్ చేయించి ఒక మంచి షార్ట్ ఫిల్మ్ చేసాం మా ప్రొఫెసర్సే హీరోసు విలన్స్ వీళ్ళ వీళ్ళలా చేసి మా మా స్టూడెంట్సే ఎడిటర్సు నా క్లాస్మేట్సే సౌండ్ డిజైనరు ఇట్లా చేసి ఒక ఫిల్మ్ చేసాం అండ్ దెన్ కాలేజ్లో ప్రొజెక్షన్ వేసాం ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ బట్ నేను ఎప్పుడైతే కాలేజ్ పాస్ అవుట్ అయిపోయానో ఆ ఫిల్మ్ క్లబ్ ఆగిపోయింది అగైన్ నేను ఏదైతే స్టార్ట్ చేశానో అది ఫినిష్ అవ్వలేదు నా థాట్ నై ఐ స్టార్టెడ్ ద ఫిల్మ్ క్లబ్ ఒక సినిమా చేద్దామని కాదు ఒక లెగసీని వదులుదామని బట్ అది కూడా జరగల దానికి రీజన్ ఏంటో తెలుసా కన్సిస్టెన్సీ నేను కన్సిస్టెంట్గా లేను ఒకటే సినిమా చేసాము ఒక సంవత్సరం మొత్తం తీసుకొని సరే అదంతా అయిపోయింది బయటకు వచ్చేసాం ఫేజ్ ఫోర్లోకి వెళ్దాం ఇప్పుడు దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద టఫెస్ట్ ఫేజ్ నా లైఫ్లో నా ఈ ఫేజ్ గురించి చెప్పాలంటే నా నా మా నా నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి కొద్దిగా చెప్పాలి మై ఫాదర్ ఈజ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్ అంటే ఒక ఓవర్ ఎచ్చేవింగ్ ఫాదర్ అండ్ నాకు అంటే ఇష్టం అని అతనికి తెలుసు అండ్ హీ టుక్ మీ టు వేరియస్ ప్రొడ్యూసర్స్ పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్ ఈ మూవీ ఫీల్డ్లో ఎవరైతే ఉన్నారో పెద్ద ప్రొడ్యూసర్స్ దేనికి వీడికి ఏదైనా ఒక అవకాశం ఇవ్వండి హీ వాంట్స్ హీ లైక్స్ ఫిల్మ్స్ హీ లైక్స్ ఫిల్మ్ మేకింగ్ అని చెప్పి ఇక్కడ ఆబ్లిగేషన్ అని ఒకటి ఉంటుంది ఇప్పుడు ఒక ప్రొడ్యూసర్కి ఒక ఒక యాక్టర్ కానీ డైరెక్టర్ కానీ ఎవరు కానీ నచ్చకపోతే రెండు ఆప్షన్స్ ఉంటాయి గేట్ బయట పెడతాడు గేట్ లోపల పెడతాడు మెరిట్ ఉంది అనుకుంటే గేట్ లోపల మెరిట్ లేదు అనుకుంటే గేట్ బయట బట్ ఆబ్లిగేషన్ వల్ల వస్తే ఆల్ ఆల్రెడీ గేట్ బయట ఉండాల్సిన వాడు గేట్ లోపలికి వచ్చేసాడని ఒక మైండ్ సెట్లో ఉంటారు ఆ ప్రొడ్యూసర్ కానీ ఎవరైనా నా విషయంలో అదే జరిగింది కానీ నాకు అప్పుడు తెలియదు అది అండ్ నాకు అర్థమయ్యేది కాదు మా డాడీ నాకు ఇంత పుష్ ఇస్తున్నారు పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు నా వాళ్ళ ఆఫీస్లో కూర్చుంటున్నాను ఏది వర్కౌట్ అవ్వట్లేదు ఏంటి అని బట్ వాళ్ళు నన్ను ఒక ఆబ్లిగేషన్లా చూశారు ఒక లయబిలిటీలా చూశారు సో నాకు ఒక ఛాన్స్ కూడా ఇవ్వాల సో నాకు ఆ గేట్ లోపలికి వచ్చారని ఇది ఉంది కానీ టైం మొత్తం బొక్కే ఆ వన్ ఇయర్ పాటు నేను ఏదైతే స్పెండ్ చేశానో ఎంటైర్ టైం బొక్క ఇంకొక చిన్న లాజిక్ చెప్పాలంటే నేను ఇదే టైంని నేను ఇంకా ప్రొడక్టివ్గా వాడుండొచ్చు బట్ కంప్లీట్లీ నా మెంటల్ ఇమేజ్ కంప్లీట్లీ డౌన్ అయిపోయింది ఈ ఫేజ్లో నేను నేర్చుకున్న విషయం ఏంటో తెలుసా మనలో ఏదైతే మెరిట్ ఉందో మనలో ఏదైతే సత్తా ఉందో దాన్నే మనం నమ్ముకోవాలి కానీ వేరే వాళ్ళ రికమెండేషన్తో ఎప్పుడూ వెళ్ళకూడదు ఫస్ట్ వెళ్ళి మా డాడీకి చెప్పేసా హెల్ప్ చేయొద్దు అని ఇందులో మా డాడీ తప్పలేదు పాపం ఎంతమంది ఫాదర్స్ దే డూ ఇట్ ఇట్లాగ సన్ ఇట్లాగ సినిమాల్లోకి వెళ్దామంటే ఒక ఏ సే ఉండి హీ హ్యాస్ హెల్త్ హీ హ్యాజ్ తన వరకు ఎంత అయిందో తను చేశారు ఈ ప్రొడ్యూసర్లు కూడా తప్పని అనట్లేదు ఇక్కడ వీళ్ళది కూడా తప్పలేదు బట్ నాకు చాలా బాధగా అనిపించేది ఎందుకంటే మా డాడీ ఉండే వరకు అందరూ బా అంత బాగానే ఉండాలి ప్రొడ్యూసర్స్ అందరూ బాగా మాట్లాడేవాళ్ళు మా డాడీ వన్స్ రూమ్ బయటికి అలా డోర్ తీసుకొని అలా వెళ్ళిపోయిన తర్వాత నన్ను ఒక బరువులా చూడడం మొదలుపెట్టేవాళ్ళు అది నాకు అప్పుడు అర్థం కాక నేను అసలు ఏంటి అంటే నేను మరీ అంత వర్త్లెస్ మరీ అంత యూజ్లెస్సా అనే జోన్లోకి వెళ్ళిపోయాను ఒక వన్ ఇయర్ పాటు ఇది నా మైండ్లో ఉండేది ఎందుకంటే అప్పుడు దాకా నేను చేసిన ఇంజనీరింగ్ అప్పుడు దాకా నేను స్టార్ట్ చేసిన ఫిల్మ్ క్లబ్బు అప్పుడు దాకా నేను వెళ్ళి చేసిన అసిస్టెంట్ డైరెక్టర్ ఈ ఈ సబాటికల్ ఇవన్నీ ఒక్క దీనికి కూడా పనికిరాల కంప్లీట్లీ మళ్ళీ స్క్వేర్ వన్ మళ్ళీ ఎక్కడైతే మొదలు పెట్టానో అక్కడికే వచ్చేసా అందుకే ఈ ఈ ఈ ఫేజ్ ఫోర్లో నేను ఏదైతే నేర్చుకున్నానో దాన్ని ఏమంటారు తెలుసా ఎప్పుడు మెరిట్ మీదే డిపెండ్ అవ్వండి ఎప్పుడు ఎప్పుడు మెరిట్ కాకుండా ఇట్లాగ రికమెండేషన్తో కానీ ఆబ్లిగేషన్తో కానీ వెళ్తే స్మటాష్ స్మాష్ ఈ విషయాన్ని నేను ఫోర్త్ ఫేజ్లో నేర్చుకొని ఒక్క విషయం గుర్తు చేసుకున్నాను నా మీద నా కష్టం మీద నేను ఏదైనా ఒకటి సాధించగలను సాధించి చూపిస్తే అవతల వాళ్ళు చూపని కాదు నాకు నేనే చూపించుకుందామని అసలు నేను దేనికైనా పనికొస్తాను అని చెప్పి కంప్లీట్గా ఒక ఒక ఫ్రెష్ టర్న్ తీసుకున్నాం పైలట్ అవుదామనుకున్నాం అప్పుడు దాకా పైలట్ గురించి నాకు తెలీదు నేను చదివిన ఇంజనీరింగ్ కూడా నాకు పెద్ద హెల్ప్ కాదు పైలట్కి ఎందుకంటే నేను ఇంజనీరింగ్లో చదివిందే తక్కువ ఆ చదివిన టైం కూడా బ్యాక్ బ్యాక్ బెంచ్ ఫిల్మ్ క్లబ్బు అటెండెన్స్ యాబ్సెంట్లు ఈ గోల్లోనే అయిపోయి ఇంటి సర్టిఫికేట్ అయితే ఉంది మనలో చాలామందికి ఉన్నట్టు బట్ మీకు తెలుసు కదా ఆ ఇంజనీరింగ్తో మనం ఏం చేసుకోగలుగుతాం అదే ఫార్మాట్ సో ఇప్పుడు ఏంటి కొత్తగా స్టార్ట్ చేయాలి ఫ్రెష్గా స్టార్ట్ చేయాలి బాగా కష్టపడాలి డే నైట్ తేడా తెలియకుండా కష్టపడ్డా చదివా పైలట్ అవ్వాలంటే మనకి మూడు విషయాలు ఉండాలి ఒకటి మెడికల్స్ మనం ఫిజికల్లీ ఫిట్గా ఉండాలి ఫిజికల్గా ఫిట్గా లేకపోతే మనం ఫ్లైట్ ఎక్కలేం ఎంటైర్లీ వాడు పైనుంచి కింద వరకు ఎంటైర్గా చెక్ చేస్తాడు రెండు ఎగ్జామ్స్ రాయాలి రిటర్న్ ఎగ్జామ్స్ మూడు టూ హండ్రెడ్ అవర్స్ వెళ్ళి ఫ్లయింగ్ చేయగలగాలి మనం ఈ మూడిట్లో రెండు అయిపోయినాయి రెండు క్లియర్ చేస్తాను బాగా కష్టపడి క్లియర్ చేస్తా ఈ ఫేజ్లో ఈ ఫిఫ్త్ ఫేజ్ ఈ పైలట్ ఫే ఫేజ్లో నాకు కష్టపడడం మీద ఒక అవగాహన వచ్చింది కానీ ఫ్లయింగ్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పుడు కరోనా వచ్చింది కరోనా రాగానే చాలామంది హ్యాపీగా ఫీల్ అయ్యారు చాలామంది బాధగా ఫీల్ అయ్యారు బట్ నేను కంప్లీట్ డెప్త్లో వెళ్ళిపోయా ఎందుకంటే దేవుడు కూడా నన్ను నాపేస్తున్నాడా అనే ఒక ఫీలింగ్ వచ్చింది ఎందుకంటే ఇప్పుడు నా రెస్పాన్సిబిలిటీస్ నన్ను ఆపే అవతల వాడే రెస్పాన్సిబిలిటీ నాపింది బట్ దేవుడు దేవుడు కూడా టూ మచ్ అంటే అంటే ఇంతే నా ఇంక లైఫ్ అనే ఒక జోన్లోకి ఆల్మోస్ట్ వెళ్ళిపోయాను అక్కడ నన్ను ఆపిందో తెలుసా ఇప్పుడు నేను చెప్పిన ఈ ఫైవ్ ఫేజెస్ ఉన్నాయి కదా ఈ ఫైవ్ ఫేజెస్లో నేను నేర్చుకున్న ఒక్కొక్క టిప్పు ఒక్కొక్క ఫేజ్లో నేను నేర్చుకున్న ఒక్కొక్క తప్పు నుంచి నేను నేర్చుకున్న ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ నాకు ఏ జూడ్ స్టార్ట్ చేయడానికి హెల్ప్ చేసింది విచ్ ఇస్ వాట్ ఇస్ ఫేజ్ సిక్స్ ద ఫైనల్ ఫేజ్ ఏ జూడ్ ఫేస్ ఈ ఫేజ్లో ఫస్ట్ ఫేజ్లో ఇంజనీరింగ్ పాటోలో నేనేం నేర్చుకున్నా ఎవరికి భయపడ్ భయపడితే మనకే బొక్కపడేది అని నేర్చుకున్నా భయపడకుండా స్టార్ట్ చేశా ఎందుకంటే దాకా భయాలు ఉండేవి మనం ఛానల్ స్టార్ట్ చేయొచ్చా స్టార్ట్ చేస్తే అవతల వాడు ఏమనుకుంటాడు వీడు చూసి ఏమైనా కమెంట్ చేస్తాడా వాడు చూసేయడం డిస్లైక్ కొడతాడా అనే భయం నాకే కదా అందరికీ ఉంటుంది యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలని అందరికీ ఉంటుంది ఆ భయంతోనే ఫస్ట్ వాళ్ళు ఆగుతారు ఒక స్టెప్ వెనక్కి వెళ్తారు ఆ భయం లేదు ఎందుకు ఫస్ట్ ఫెయిల్యూర్ వల్ల సెకండ్ ఫెయిల్యూర్ వల్ల సెకండ్ ఫెయిల్యూర్ అనడం కన్నా ఆ ఫెయిల్యూర్ వల్ల నేను నేర్చుకున్నది నాకు ఏజ్ స్టార్ట్ చేయడంలో మోస్ట్ హెల్ప్ చేసింది అదేంటో తెలుసా ఫిల్మ్ మేకింగ్ అప్పుడు నేను ఫెయిల్ అయ్యా అంటే నేను ఆ వన్ ఇయర్ సెబాటికల్ తీసుకొని నేను పెద్దగా ఏం చేయలే ఆ టైం అంతా నాకు బొక్క పడింది అని నేను అనుకున్నా అప్పుడు బట్ నేను అక్కడ నేర్చుకున్న సినిమాటోగ్రఫీ ఏ లెన్స్ ఎక్కడ వాడాలి ఏ సౌండ్ ఏ కెమెరా తీసుకోవాలి ఎలాంటి బ్యాక్గ్రౌండ్ పెట్టాలి ఎలాంటి కలర్ గ్రేడింగ్ చేయాలి ఎలా ఎక్స్ప్రెస్ చేసుకోవాలి నిన్ను నువ్వు ఇవన్నీ నాకు సెకండ్ ఫేజ్ నుంచి హెల్ప్ చేసే ఏ జోడ్ని ఇంకా ఒక ఛానల్ లాగా అంటే ఇప్పుడు దాకా ఒక ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది చూడగానే అలా తీసుకురావడానికి ఈ సెకండ్ ఫేజ్లో నేను ఏదైతే నేర్చుకున్నానో అది హెల్ప్ చేసింది గత వన్ ఇయర్లో అరౌండ్ త్రీ సిక్స్టీ వీడియోస్ చేశా త్రీ సిక్స్టీ ఇస్ నాట్ ఎ జోక్ ఎందుకంటే ఆల్మోస్ట్ డైలీ ఒక వీడియో చేశా అదేంటో తెలుసా బిగినింగ్లో ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ సిక్స్టీ వ్యూసే వచ్చేవి అంతకన్నా ఎక్కువ వచ్చేవి కాదు థర్టీ వ్యూస్ వచ్చిన రోజులు కూడా ఉన్నాయి బిగినింగ్ ఫస్ట్ వన్ మంత్ ఫస్ట్ వన్ మంత్ అసలు గ్రోతే లేదు యాభై మంది అరవై వంద సబ్స్క్రైబర్స్ అండ్ దెన్ ఫిఫ్టీ సిక్స్టీ పీపుల్ బట్ త్రీ సెవెంటీ వీడియోస్ చేశా అది స్లోగా గ్రో అయ్యేలాగా గ్రాజ్యువల్గా గ్రో అయ్యేలాగా ఒక ఒక ఎంటిటీలా మారేలా చేశాను దానికి రీజన్ ఏంటంటే కన్సిస్టెన్సీ నేను ఫేజ్ త్రీలో నేర్చుకున్నది ఫిల్మ్ క్లబ్ అంటూ స్టార్ట్ చేశాను ఫేజ్ త్రీలో బట్ కన్సిస్టెంట్గా లేను అక్కడ నేను ఏదైతే నేర్చుకున్నానో దాన్ని మళ్ళీ ఏ జూడ్లో అప్లై చేశా అప్పుడు వచ్చింది ఫేజ్ ఫోర్ ఫేజ్ ఫోర్లో నేను ఏం నేర్చుకున్నా కన్సిస్టెన్సీ నేర్చుకున్నా దానివల్లే రోజు ఒక వీడియో పెట్టగలిగాను ఛానల్కి ఛానల్ గ్రో అవ్వడానికి ఛానల్ జనాలు హార్ట్స్ని టచ్ అవ్వడానికి చాలామంది పీపుల్ని టచ్ చేయడానికి అది కూడా ఒక రీజన్ అయింది కన్సిస్టెంట్గా పెట్టడం ఒక పర్సనల్ కనెక్ట్ వచ్చేసింది నన్ను చాలా సార్లు చాలా టిప్స్ విని చెప్తూ విని ఇంకో విషయం ఏంటో తెలుసా మెరిట్ని మాత్రమే నమ్ముకోవడం కాంటాక్ట్స్ని కాదు అంటే వీళ్ళు తెలుసు వాళ్ళు తెలుసు వాళ్ళ తెద్దామా ఈ తెద్దామా ఇచ్చేద్దామా వచ్చేద్దామా అని కాకుండా మెరిట్ని బేస్ చేసుకొని నన్ను నేనే డెవలప్ చేసుకుంటూ వెళ్ళా ఎవ్వరి సహాయం తీసుకోకుండా ఇదే నాకు ఫేస్ ఫోర్ నేర్పింది ఎందుకంటే ఫేజ్ ఫోర్లో నాకు బాగా నచ్చిన డైరెక్టర్ తరుణ్ భాస్కర్ నాకు నాకు తన ఒరిజినాలిటీ చాలా ఇష్టం తన ఆథెంటిసిటీ చాలా ఇష్టం తన మూవీస్లో ఒక నిజాయితీ ఉంటుంది అండ్ దెన్ నేను తనకి కలవడానికి చాలా ట్రై చేశాను మా డాడీ అండ్ నేను బాగా తిరిగాను తను కలవడానికి కలవడం కుదరలేదు బట్ ఏజ్ నేను స్టార్ట్ చేసిన సిక్స్ మంత్స్లోనే సెవెన్ మంత్స్లోనే నా మెరిట్ నేను బేస్ చేసుకొని పనిచేసినప్పుడు నాకు ఆయన నుంచి కాల్ వచ్చింది దట్ హీ లవ్డ్ మై వీడియోస్ అని నవ్ ఆర్ అసోసియేటెడ్ విత్ హిమ్ బీజీ సైన్ మా డిజిటల్ అండ్ ఫైనలీ ఫేజ్ ఫైవ్లో నేను ఏం నేర్చుకున్నా తెలుసా హార్డ్ వర్క్ అంటే ఇవన్నీ ఉన్నా కూడా వర్క్ చేద్దామనే మై మైండ్ సెట్ మనకి లేకపోతే మనం డెఫినెట్గా వర్క్ చేయాలి మనం మనకు ఒక రిజల్ట్ కావాలి అంటే మనం దానికి కష్టపడాలి రాత్రి పగలు కష్టం కష్టం కాదు అని ఇష్టంగా చేయాలని చాలామంది అంటుండే నేను దాన్ని ఒప్పుకోను ఎందుకంటే కష్టం ఎప్పుడైనా కష్టమే అది మనం ఇష్టంగా చేసినా కష్టం కష్టమే మనం మన నిద్ర తగ్గించుకొని చేయాల్సి చేస్తున్నాం మనం మనం మన బాడీ మీద స్ట్రెయిన్ పెడుతున్నాం ఫిజికల్ స్ట్రెయిన్ పెడుతున్నాం మెంటల్ స్ట్రెయిన్ పెడుతున్నాం ఇవన్నీ నేను పెట్టా ఛానల్ గురు అవ్వడానికి నా ప్రాణం పెట్టేసా ఆ ఛానల్లో సో ఇప్పుడు ఏంటి ఇప్పుడు ఈ ఈ వీటి ఈ ఫేజెస్ అన్నిటికీ ఉన్న రీజన్ ఏంటి ఈ ఫేజెస్ అన్నీ ఎలా కొలైడ్ అవుతున్నాయి నేను ప్రతి దగ్గర ఫెయిల్ అయ్యాను నేను స్టార్ట్ చేసిన ప్రతి అటెంప్ట్ ఫెయిల్ అయింది నేను ఏదైతే అనుకున్నానో ఫేర్ కంప్లీట్ మైండ్ డౌన్ అయిపోయింది బట్ అందులోంచి నేను ప్రతి దగ్గర నుంచి ఒక్కొక్క లెసన్ నేర్చుకొని ఆ లెసన్ నేను ఏజ్ జుడ్కి హెల్ప్ చేయడానికి పెట్టాను నేను ఏజుడ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు ఈ ఫెయిల్యూర్స్ నా లైఫ్లో లేకపోతే ఏజుడ్ ఇంత ఏజుడ్ అసలు ఇలా గ్రో అయ్యేది కాదు ఇంత బాగా కనబడేది కాదు ఇంత విజువల్ అపీల్ ఉండేది కాదు ఏ జుడ్కి సో ఈ ఫెయిల్యూర్స్ అనేవి నాకు మంచి చేసాయి ఇప్పుడు నేను నాకు నచ్చిన పని చేసుకోగలుగుతున్నాను నేను హ్యాపీగా చేసుకోగలుగుతున్నాను అండ్ మనం ఇంకా బేర్లీ సర్ఫేస్ కూడా స్క్రాచ్ చేయలేదు ఇంకా నాకు ఏజ్ చూడు నేను ఇంకా చాలా పెద్దగా చూస్తున్నాను ఇంకా చాలా జర్నీ ఉంది మీ సపోర్ట్తో అండ్ ఆల్సో నేను ఒక దాన్ని ఏమంటారు ఒక చిన్న దీంట్లాగా అలా కాకుండా యూనివర్స్ అంతా కలిపి నాకు సపోర్ట్ చేసినట్టు అనిపించింది నాకు హెల్ప్ చేసినట్టు అనిపించింది ముందు నేను ఫెయిల్యూర్స్ చాలా చూసిన ఈ సక్సెస్ టేస్ట్ దానివల్ల డబల్ అయిపోయింది అంతెందుకు నేను వీడియో స్టార్ట్ చేసినప్పుడు మీకు యూనివర్స్ గురించి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తా నేను వీడియో స్టార్ట్ చేసినప్పుడు ఒక హండ్రెడ్ వన్ ఫిఫ్టీ సబ్స్క్రైబర్స్ ఉండేటప్పుడు మన సబ్స్క్రైబర్స్ ఉండే ఒక హస్ కమ్ హీ హస్ హెల్ప్ మీ నా ఇప్పుడు కూడా తన నాతోనే ఉన్నాడు నివాస్ ఇలాగా ఇలా ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి బట్ దిస్ ఈజ్ నాట్ జస్ట్ దిస్ ఈజ్ జస్ట్ ద బిగినింగ్ దిస్ ఇస్ జస్ట్ నీకు నేను మీకు చెప్తుంటే మీకు అర్థమై ఉంటుంది దిస్ ఇస్ జస్ట్ ద బిగినింగ్ నేను ఎలా అయితే ఏ జోన్లో అయితే నేను ఏ జోన్ చూస్తున్నానో దాంట్లో అండ్ ఇందాకెప్పుడూ మనం స్లమ్ డాగ్ మిలినర్ గురించి మాట్లాడాం కదా అసలు అది ఇది ఎట్లా సింక్ అవుతుంది ఏంటి ఈ రెండింటికి లింక్ ఏంటి నువ్వు చెప్పిన కథకి స్లమ్ డాగ్కి లింక్ ఏంటి అంటే స్లమ్ డాగ్ మిలినియర్లో చెప్పింది కూడా ఇదే ఫెయిల్యూర్స్ అనేవి మనకి లైఫ్ దేవుడు సింగిల్గా పంపించాడు ఎప్పుడు మన దగ్గరికి ఎక్స్పీరియన్స్ అనే గిఫ్ట్ ర్యాప్తో పంపిస్తాడు మన గిఫ్ట్ ర్యాప్ తీసి ఎక్స్పీరియన్స్ బయటపడేసి ఫెయిల్యూర్ని ఉంచేసుకొని ఓన్ చేసుకొని బాధపడిపోతుంటాం ఆ సినిమాలో కూడా హీరో తను క్వాలిఫైడ్ కాదు ఆ మిలినర్ గేమ్ గెలవడానికి తను ఎక్కడో స్లమ్స్లో పెరిగాడు తన లైఫ్లో కూడా చాలా ఫెయిలియర్స్ ఉంటాయి బట్ తన లైఫ్లో ఎక్కడైతే తను ఫెయిల్యూర్ ఫెయిల్ అయ్యాడో తను ఎక్కడైతే తను కింద పడ్డాడో ప్రతి దగ్గర తను చాలా విజిలెంట్గా ఉన్నాడు చాలా ఎలర్ట్గా ఉన్నాడు అక్కడ తను నోటీస్ చేసిన డీటెయిల్సే ఆ మిలినర్ గేమ్ షోలో తను గెలవడానికి కారణమయ్యాయి తన లవ్ లైఫ్లో కూడా తను గెలిచాడు సింపుల్ లాజిక్ అమెగోస్ ఫెయిల్ ఫెయిలియర్స్ని ప్రేమించండి ఎప్పుడైతే మీకు ఫెయిల్యూర్ వస్తుందో దాంతోపాటు ఒక ఎక్స్పీరియన్స్ కూడా గిఫ్ట్లో వస్తుంది ఆ ఎక్స్పీరియన్స్ని ఒక వెపన్లా మీలో పెట్టుకోండి ఆ వెపన్ని డోర్ ఓపెన్ చేసినప్పుడు వార్ సిద్ధంగా ఉన్నప్పుడు పిచ్ రెడీగా ఉన్నప్పుడు వాడండి అండ్ దెన్ దెర్ ఈస్ నో స్టాపింగ్ ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి అలాగే ఈ వీడియోని మీ స్నేహితులకు మరియు కుటుంబ సభ్యులకు షేర్ చేయండి